రైతుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని మెదక్ జిల్లా రామేపేటలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సీఎం కేసీఆర్ ఏకకాలంలో మొత్తం రుణాలు రుణమాఫీ చేస్తామని అన్నారని వెంటనే ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. కొనుగోలు కేంద్రాలలో నిర్వహణంగా సక్రమంగా చేయాలని యూరియా ఉచితంగా ఇవ్వాలని ధరణి పోర్టల్ ద్వారా రైతులు ఇబ్బంది పడుతున్నారని వెంటనే ధరణి పోర్టల్ ఎత్తివేయాలని పంట నష్టపోతే రైతులకు ఫసల్ బీమా అమలు చేయాలని బీజేపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు సంగయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్, బీజేపీ జిల్లా మహిళా కార్యదర్శి పోచమ్మల అశ్విని శ్రీనివాస్, వెలుమల సిద్ధరాములు, దిలీప్, దయానంద్, చింతల శేఖర్, పోచమ్మల శ్రీనివాస్, రమేష్, అక్కనపేట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రైతుల సమస్యల గురించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈరోజు స్థానిక ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పంట నష్టపోతే ఫసల్ బీమా యోజనను ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతా ఉన్నాము. ఇప్పటికైనా కానీ ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతుల కోసం పాటుపడాలి, లేకపోతే రామాయంపేట మండలంలో దాదాపు 200 మంది రైతులతో ఈ యొక్క రాస్తా రోకో చేస్తాము హైవే మీద అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్ర స్థాయి మేరకు ఈరోజు మండల స్థాయి లెవెల్లో ఈ రైతులకు 2018లో కేసీఆర్ గారు 100,000 రూపాయల రుణమాఫీ ఏకకాలంగా చేస్తా అన్నాడు. ఇంతవరకు అది అమలు చేయలేదు. కావున దాని మీద 2018 నుండి ఇప్పటి వరకు అయినటువంటి వడ్డీతో సహా ఇప్పుడు తక్షణమే విడుదల చేయాలని చెప్పి మండల స్థాయి రామాయంపేట తరఫున డిమాండ్ చేస్తున్నాం. కావున ఆ ధరణి అనేది మొత్తం ఎత్తేసి రైతులకు న్యాయం చేస్తాడని చెప్పి మేము ఈ మండల స్థాయి బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.